రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఇది పాత మాట. రవి అస్తమించని అదాని వ్యాపార సామ్రాజ్యం ఇది కొత్త మాట. అదాని గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన వ్యాపారం గుజరాత్ నుంచి అరబ్ గడ్డ మీదుగా యూరోప్ వరకు విస్తరించింది. దీనికి మోదీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. G20 దేశాల సదస్సు అక్షర క్రమంలో దీని అధ్యక్ష స్థానం ఇండోనేషియా నుంచి ఇండియాకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ సభ్య దేశం కూడా చేయని విధంగా దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈసారి G20 దేశాల్లో పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రత్యేకించి గ్రీన్ ఎనర్జీ విస్తరణకు భారత్ అత్యంత ప్రాధాన్యమిస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన G20 సభ్య దేశాల ప్రతినిధుల సమావేశంలోనే కాకుండా కేంద్ర బడ్జెట్లోనూ దీని గురించి ప్రముఖంగా ప్రస్తావించడమే కాకుండా భారీగా కేటాయింపులు చేశారు. విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో పునరుత్పాదక ఇంధనం, ఇంధన సామర్థ్యం, సుస్థిర రవాణా, హరిత సాంకేతికతల గురించి సర్కార్ ఇంటా బయట ప్రముఖంగా వాదిస్తోంది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చేస్తున్న ప్రయత్నం సంతోషించాల్సిందే. భారతదేశంలో నూతన విద్యుత్ ప్రాజెక్టుల్లో బొగ్గు వినియోగంపై ఆంక్షలు విధించడం వంటివి కూడా ఇదే కోవలోకి వస్తాయి. అయితే ఈ దిశగా బలవంతంగా తమతో అదానీ విదేశీ బొగ్గును కొనుగోలు చేయిస్తున్నారు అని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వాపోయాయి. మరోవైపు విదేశాల్లో మైత్రి చేసి వీలైన విధంగా అదానీకి సర్కారు అవకాశాలు కల్పిస్తోందనే విమర్శలు ఉన్నాయి. లోక్సభలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కూడా దీని గురించి ప్రస్తావించారు. పునరుత్పాదక ఇంధనం, హరిత సాంకేతికతల్లో సర్కార్ అదానీ సంస్థకు ప్రాధాన్యమిస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి సహజ వాయువును అరేబియా సముద్రం ద్వారా దిగుమతి చేసే కాంట్రాక్టులన్నీ ఈ సముద్ర తీరంలో నౌకారేవులతో పాగా వేసిన అదానీ దక్కించుకుంటూ భవిష్యత్తులో గుత్తాధిపత్యం చలాయించే ప్రమాదం ఉంది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రాధాన్యమిచ్చే యూరోప్లో అదానీ గ్రూప్ పాగా వేస్తోంది. ఈ మేరకు అరబ్ దేశమైన మొరాకోను వ్యూహాత్మకంగా ఎంపిక చేసుకుంది. మొరాకో తర్వాత స్పెయిన్, పోర్చుగల్ దేశాల నుంచి ఐరోపా మొదలవుతుంది. మొరాకోలో 10 గిగావాట్ల సామర్థ్యంతో పవన సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును నెలకొల్పడానికి సర్కార్ సహాయంతో అదానీ ప్రయత్నిస్తున్నట్టుగా బ్లూంబర్గ్ కథనాన్ని వెలువరించింది. 2050 నాటికి 3.6 గిగాటన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడంలో హరిత సాంకేతికత సహాయపడుతుందని ఇటీవల నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. కాగా 2014 నుంచి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి భారతదేశం నిబద్ధత ప్రయత్నాలకు ప్రపంచం మొత్తం సాక్ష్యంగా ఉంటుందని ప్రధాని మోదీ ఇటీవల పేర్కొన్నారు. గత 9 ఏళ్లలో దేశంలో పునరుత్పాదక ఇంధనం సామర్థ్యం సుమారు 70 గిగావాట్ల నుంచి 170 గిగావాట్ల వరకు, సౌర విద్యుత్ సామర్థ్యం 20 రెట్లు పెరిగిందన్నారు. భారతదేశం పవన విద్యుత్ సామర్థ్యంలో ప్రపంచంలో 4వ స్థానంలో ఉందన్నారు.